ఒక్కటి అడుగుతా, ఇది తీసుకెళ్లి నీ చెల్లెకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? నీకు ఇంకెవరైనా మీ చుట్టాలుంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? ఇది ఇంత దారుణంగా ఇటువంటి పోస్టులు పెట్టి ఒక గిరిజన మహిళను, ఒక బీసీ మహిళ, నేను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు ఇంత అవమానంగా, ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్ కు ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకోమని వారిని కోరడం జరిగింది. ఇక ముందు ఇట్లాంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్ కేసీఆర్ మరి ఇండైరెక్ట్ గాను చేస్తున్న ఈ పిన్ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారని అనుకుంటున్నారేమో, దయచేసి అది మర్చిపోండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, హెల్త్, ఎడ్యుకేషన్ అనే వాటిని మరి ఒక ముందుకు తీసుకుపోతున్న సమయంలో మీరు మధ్య మధ్యలో మరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు, అసభ్యకరమైన ప్రచారాలు చేసి మరి దయచేసి మీరు ప్రజల కోపానికి ఆహుతులు కావద్దని చెప్పి హెచ్చరిస్తూ, నేను నిజంగా మానసికంగా చాలా బాధతోటి దుఃఖం వస్తా ఉంది. నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు. నిన్నటి నుంచి కూడా నిన్న ఏడ్చేసా, నాకు అది చూడంగానే ఏడుపు వచ్చేసింది. ఇది చాలా బాధాకరం. దీన్ని దయచేసి మీడియా మిత్రులందరూ కూడా, మనకు ఫ్యామిలీలు ఉంటాయి, మనకు మహిళలు ఉంటారు, బయటికి పోతే మన అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటికి పోయినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పాడు. కానీ ఈరోజు నాలాంటి మహిళ ఇంట్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఈ టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మరి సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దీనికి ఎక్కడొక దగ్గర అంతం పలకాల్సిన అవసరం ఉన్నది. నేను ఇదే అంతం కావాలని కోరుకుంటా ఉన్నాను. దీని తర్వాత ఇటువంటిది ఏ ఒక్క పోస్ట్ పెట్టినా కూడా మరి దాని మీద తీవ్రమైన చర్యలు ప్రభుత్వం తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ ఉంటాయని నేను హెచ్చరిస్తూ, ఇక ముందు ఇటువంటి చేయడం మానుకోవాలని మరి సోషల్ మీడియా వాళ్ళని, అదేవిధంగా కేటీఆర్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ, కబడ్దార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, మరి నా మీద ఈరోజు చేసిన దాంతో ఆగిపోవాలి, ఇక ముందు ఇటువంటి దరిద్రమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మానేయండి అని చెప్పి పాప రఘురందన్ రావు గారు నాకు ఫోన్ చేసి, అక్క నీ దండం పెడితే నీ కాలు మొక్క నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడంటే ఒక సిస్టర్ లాగా ఇప్పుడు మనం ఏదైతే అన్నకు రాఖీ కడతామో అదే పద్ధతిలో ఆయన ఒక నూలు దండను వేస్తే దాన్ని ఈ పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేయడం ఏదైతే ఉందో, వాళ్ళు ఏదంటే మన అటవీ జాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలాగా అనిపిస్తా ఉన్నది. మానవులు ఒక రోజు బట్టలు లేకుండా ఆకులు కట్టుకునే వాళ్ళు, ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నామంటే ఎవరు అయ్యా? మార్కండేయుడు దయ వల్ల ఆయన నూలు పోగును తయారు చేస్తాను, నూలు పోగు ద్వారా ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నాం. మరి నువ్వు సిగ్గు లజ్జ ఉంటే నేను ఒకటే చెప్తానా, చేనేత కానీ దాన్ని అవమానించావు నూలుని, నువ్వు బట్టలు లేకుండా బజార్లో తిరుగని చెప్పి నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. అప్పుడు నీకు చేనేత విలువ తెలుస్తుంది, చేనేత నూలు విలువ తెలుస్తుంది. నీకు నూలు విలువ తెలియకుండా ఈ విధంగా ప్రచారం చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. నూలు విలువ తెలిసిన వాడు అయితే నువ్వు బట్టలు ఇప్పి బజార్లో తిరుగు, లేకపోతే క్షమాపణ చెప్పి తప్పైంది అని చెప్పి ఇంకొకసారి అట్లాంటి పోస్టులు రాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కేటీఆర్. ఒకవేళ నువ్వు చేయకపోతే ఇంకోసారి ఇట్లాంటి పోస్టులు పెడితే నిన్ను బట్టలు ఇప్పించి ఉరికిచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేస్తారనే విషయాన్ని మరి మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ, మరి నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మనస్తాపం చెందుతూ మరి అన్ని కూడా ఇక ముందు జరగొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.